హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మంచిగా సేవింగ్ ఎలా చేయాలి మనీని, అంటే తక్కువ ఇన్కమ్ ఉంటుంది కదా మనకు 10,000 శాలరీ అట్లున్న వాళ్ళకు మనీ ఎట్లా సేవ్ చేయాలి అనేది మీకు మంచిగా ఇందులో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఒకవేళ నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే నేను 10,000 శాలరీ ఉన్నవాళ్ళు అంటే బాగా మనకు ఇప్పుడైతే ఏ శాలరీ అయినా 10,000 కన్నా ఎక్కువ ఉండట్లేదు, తక్కువ ఉండట్లేదు, ఎక్కువనే ఉంటుంది. కాబట్టి నేను 10,000 శాలరీ ఉన్న వాళ్ళ గురించి ఈరోజు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడైతే నేను రెంట్ రాస్తున్నాను, చూస్తున్నారు కదా, రెంట్ అయితే నేను 2,000 రాశాను. ఆ తర్వాత కరెంటు బిల్లు, మనము రెంట్ 2,000 రాసాము కానీ మనం ఒక్కటే అంటే భార్యాభర్తలు, పెళ్ళైన కొత్త వాళ్ళు, పెళ్ళైన పిల్లలు లేని వాళ్లకు 2,000 రెంట్ అంటే బరాబరే ఉంటుంది. కరెంటు బిల్లు వచ్చేసి నేను 200 రాశాను. అక్కడ మీరు లెస్ కూడా చేసుకోవచ్చు, 150 రూపాయల వరకు చేసేసుకోవచ్చు. ఆ తర్వాత నేను సరుకులు అయితే నేను 2,000 రాశాను, కానీ మీరు ఇక్కడ 1,500 చేసుకోవచ్చు, 1,200 చేసుకోవచ్చు, 1,000 రూపాయల సరుకులు కూడా మీరు మెయింటైన్ చేయవచ్చు, ఎందుకంటే ఇద్దరే ఉంటారు కాబట్టి. ఆ తర్వాత గ్యాస్ వచ్చేసి మనము 2 నెలలకు ఒకసారి మన గ్యాస్ యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇద్దరే ఉంటారు కాబట్టి ఎక్కువ ఫుడ్ అవసరం, ఎక్కువ మనం పొద్దున సాయంత్రం వండాం కాబట్టి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కూడా మన గ్యాస్ అనేది ఉపయోగపడుతుంది. అక్కడ నేను 1,000 రూపాయలు రాశాను, చూస్తున్నారు కదా, అక్కడ నేను 200 ఎక్కువ రాశాను. ఆ తర్వాత వెజిటేబుల్స్కి వచ్చేసి నేను 300 రాశాను. అసలు 300 పడనే పడవు, మనం 200, 250 అక్కడ కూడా నేను ఎక్కువనే రాశాను. ఇక్కడ నాన్ వెజ్ కోసం 400 రాశాను. సరే, 500 తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనం ఎక్కువ కష్టపడతాం కాబట్టి కొంచెం చికెన్ ఎగ్స్ ఎక్కువనే తీసుకోవాలి కాబట్టి నేను 500, 400 అయినా పర్వాలేదు. ఇక్కడ పెట్రోలు, మనం బయట ఎప్పుడైనా తినాలనిపిస్తే గప్చుపులు అవన్నిటికైతే నేను 400 రాశాను. ఇక్కడ మిర్లెస్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం రోజు గప్చుపులు ఏమి తీసుకోము కదా, అక్కడ మీరు లెస్ చేసుకోవచ్చు 100 రూపాయలు. ఆ తర్వాత ఇంట్లో జ్వరాలు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాటి కోసం నేను ఇక్కడ 300 రాశాను. ఇక్కడ ఎప్పుడు మనకు బొహార్ అయితే రాదు, మంచి ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా మనకు 300 అసలు అవసరమే లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే అన్నీ కూడా ఒక 100 రూపాయలు అని ఎక్కువనే పెట్టేశాను, చూస్తున్నారు కదా. ఇక్కడ నేను గ్యాస్ కోసము 100 రూపాయలు అయితే లెస్ చేస్తున్నాను, అన్నిటికీ నేను చూస్తున్నారు కదా, అన్నిటికీ నేను లెస్ అయితే చేస్తున్నాను. మీరు ఇంకా లెస్ చేయొచ్చు, ఎందుకంటే మనము ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతామో అన్ని పైసలు అయితే మిగులుతాయి. ఎక్కువ ఖర్చులు చేస్తే అవి మళ్ళీ మనకైతే మన పాకెట్లోకి రావు కాబట్టి ఇంట్లో ఉండే ఇల్లాలు మాత్రం ఖచ్చితంగా వీటిని మనమే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే హస్బెండ్ వచ్చేసి మనకు ఇంట్లో తెచ్చిస్తాడు కాబట్టి మనము ఇంట్లో మొత్తం కూడా మనమే చూసుకుంటాం కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే అన్నీ కూడా యాడ్ చేద్దాం ఒకసారి. నేను లెస్ చేశాను కానీ అవైతే యాడ్ చేయట్లేదు. ఇక్కడ నేను గ్రౌజరీ అంటే సరుకులు 1,500 వేశాను, రెంట్ 2,000 వేశాను. మన 2,000 రెంట్ కూడా మనం ఉండాలి, ఒకవేళ దొరకకపోతే 1,500 దొరికితే ఉండొచ్చు, లేదు అనుకుంటే 2,000 అయితే వేశాను. ఆ తర్వాత నేను చూస్తున్నారు కదా, నేను ఇక్కడ పెట్రోల్కు వేశాను 300, 400 పెట్రోల్కి వేశాను. ఇక్కడ పెట్రోల్కి ఉంది కదా, అక్కడ నేను లెస్ చేశాను, ఎందుకు మనం బయట ఫుడ్లు కూడా తింటున్నామని చెప్పి ఒక 100 రూపాయలు అయితే లెస్ చేశాను, 300 వేస్తున్నాను. దాంతో వెజిటేబుల్స్కు 300 వేశాను. దాంతోపాటు గ్యాస్కు నేను ఇక్కడ 1,000 రూపాయలు వేశాను, లెస్ చేయలేదు, అట్లనే వేశాను. అన్నీ లెస్ చేయకుండా అట్లనే వేశాను. వేసేసిన తర్వాత అన్నీ కూడా మనము యాడ్ అయితే చేద్దాం. నేను ఇంత తక్కువ చేయొచ్చు అని చెప్పాను, ఎందుకంటే ఎక్కడ మనము నాన్ వెజ్ దగ్గర తక్కువ చేయొచ్చు, వెజిటేబుల్స్ దగ్గర తక్కువ చేయొచ్చు, గ్యాస్ దగ్గర 2 నెలలకు ఒకసారి వస్తుంది కాబట్టి అక్కడ తక్కువ చేయొచ్చు. మనము సరుకులు 2,000 రాశాను కానీ 1,500 చేసుకోవచ్చు, 1,200 కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎక్కువ వేసే నేనైతే యాడ్ చేశాను. ఒకవేళ మనము లెస్ చేస్తే ఎంత మిగులుతో చూద్దాం. ఇక్కడ లెస్ చేయకుండా నేను చేస్తే 5,900 రూపాయలు మనకు నెలకు ఖర్చు అవుతున్నాయి. ఎంత శాలరీ ఉన్నోళ్ళకు, 10,000 శాలరీ ఉన్నోళ్ళకు 5,900 రూపాయల ఖర్చు అవుతున్నాయి. ఒకవేళ లెస్ చేసినాం అనుకోండి, అంటే మనం కొంచెము ఇంకా తక్కువ చేసుకొని ఇంకా పొదుపులాగా వాడుకుంటే మనము చూసి ఖర్చు చేస్తే ఇంకా ఎంత తగ్గుతుంది అనేది మీకు చూపిస్తా. 5,500 రూపాయలు మనము ఇంకా తగ్గిందన్నట్టు. అంటే మనం ఒక్కొక్క 100 రూపాయలు అలా ఇంట్లో మనము బయట ఫుడ్లు అవాయిడ్ చేసినా, మనకు హెల్తీగా మనం అన్నం మంచిగా తింటే అక్కడొక హెల్త్ ప్రాబ్లం రాకుండా అన్నీ చేసినా కూడా మనకు 5,500 రూపాయలు మనకు నెలకు మిగులుతాయి. ఎంత శాలరీలో, 10,000 శాలరీలో 5,500 రూపాయలు శాలరీ అయితే మనకి మిగులుతుంది. ఈ 5,500 శాలరీని మనము ఎట్లా మెయింటైన్ చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తా. చూడండి, ఇక్కడ 5,500 ఉంది. ఈ 5,500 మనకి ఇంట్లో ఖర్చులు, మన జ్వరాలు వచ్చినా, మనకి ఏదైనా తినాలనిపించినా అన్నిటికీ తీసేసాం. తీసేసిన తర్వాత కూడా మన దగ్గర ఉంచుకోవాలి కదా ఎంతో కొంత, కాబట్టి నేను ఇక్కడ 2,000 ఉంచుకుంటున్నా. అంటే ఇంట్లో 2,000 మనమైతే పెట్టేసుకుందాం,
కాబట్టి లేదు మీరు 1500 పెట్టుకున్నా పర్వాలేదు, నేనైతే ఇక్కడ 1500 లేదు అనుకుంటే మీరు 2000 పెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా సిచ్యువేషన్, ఎప్పుడన్నా సడన్గా ఏదన్నా ప్రాబ్లం అయినా కూడా ఇచ్చేటోళ్ళు ఉండరు కాబట్టి మన చేతిలో ఉంచుకోవాలి కాబట్టి ఇంట్లో అయితే మనం 1500 2000 పెట్టుకున్నా కూడా ఇక్కడ నేను 1500 పెట్టుకుంటే నాకైతే ఇక్కడ 4000 మిగిలింది. మనకు 10,000 శాలరీలో మనం అన్ని ఖర్చులు పోగా, ఇంట్లో పైసలు పెట్టుకోగా, బయట ఫుడ్లు తినంగా, చికెన్ మటన్ తినంగా, అన్నీ తినంగా మనకు 4000 అయితే మిగిలింది. అయితే ఈ 4000 రూపాయల్లో మనము సేవింగ్ చేయాలి. ఎట్లా సేవింగ్ చేయాలి? చిట్టీకైనా వేసుకోవాలి. లేదు అనుకుంటే చిట్టి 100,000 రూపాయల చిట్టి వేయాలి. లేదు అనుకుంటే పిగ్గీ బ్యాగ్ ఉంటుంది కదా గల్లగురికి, అందులోనే వేసుకోవాలి. లేదన్నా లేడీస్ వాళ్ళు చిట్టి వేస్తారు కదా, అందులో అయినా మీరు ఈ 4000 రూపాయలను ఖచ్చితంగా అందులో వేయాలి. ఇంకా 4000 మీరు ఖర్చులు చేస్తున్న మేము ఒక పక్కన పెట్టామో అది తీయము, ఎంత కష్టం వచ్చినా అందులోంచి తీయద్దు అని మనసులో పెట్టుకోవాలి. అప్పుడు నేనైతే నేను చెప్పేది ఏంటంటే ఇంకా కొంచెం 500 మనం యాడ్ చేసుకున్న అంటే నేను అక్కడ ఇంకా సేవింగ్ చేసుకోవచ్చు. అందులోంచి మనం సేవింగ్ చేసినా కూడా 4000 రూపాయలు అయితే వేసాను. అయితే మనం ఆ విధంగా మైండ్లో పెట్టుకోవాలి, ఇవి అయితే తీయద్దు, ఎట్టి పరిస్థితుల్లో తీయద్దు. ఎందుకంటే మన ఇంట్లో ఖర్చులకు ఆల్రెడీ మనం పక్కన పెట్టేసుకున్నాం కదా 200. కాబట్టి ఇక్కడ 12 నెలలకు 4000 రూపాయలు మనము జమ చేసినా కూడా సంవత్సరానికి 48,000 రూపాయలు మన సేవింగ్ అయితే అవుతాయి. ఇంకా 4500 అంటే అందులో మీరు కూడా సేవింగ్ చేసుకుంటే ఒక 4500 నెలకు సేవింగ్ చేసినా కూడా మీకు 50,000 మీదికే మీరు నెలకు సంవత్సరానికి 50,000 రూపాయలు ఇన్కమ్ అయితే మీ బ్యాంకులో మీ దగ్గర అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే అంటే 10,000 శాలరీ ఉన్నవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా మీరు పొదుపు చేసుకుంటే ఖచ్చితంగా సంవత్సరానికి పాకెట్లో అయితే ఉంటాయి. ఇది మీరు పక్కన పెట్టేసుకోవాలి, ఇంకా మేమేమీ యూజ్ చేయొద్దు అని చెప్పి. ఇది 10,000 రూపాయల శాలరీ ఉన్న వాళ్ళకు నేను చూపించిన, అర్థమై ఉంటుంది. ఇప్పుడు 20,000 శాలరీ ఉన్నవాళ్ళు మరి ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎంత మిగులుతుంది, వాళ్ళ సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుంది, అంటే ఎంత సేవింగ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా. ఇక్కడైతే 20,000 శాలరీకి నేను రాశాను. ఇక్కడైతే రెంట్ మనకు 4,500 రెంట్ అనుకుందాం. ఎందుకంటే వాళ్ళు కూడా కపుల్సే ఉంటారు, పిల్లలు ఉండరు కాబట్టి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారే కాబట్టి ఒక్క రూమ్ అయితే సరిపోతుంది. కొంచెం అఫీషియల్గా ఉంటారు కాబట్టి వాళ్ళ శాలరీ వాది అంతా బాగా అఫీషియల్ ఉంటుందని చెప్పి నేనైతే 4,500 రూపాయలు రెంట్ అని రాశాను. ఇక్కడ సరుకులకు 2,500 రూపాయలు రాశాను. మీరు ఇద్దరే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా 2,500, 1,500 కూడా మనము వాటిని తక్కువ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్కువ రాస్తున్నాను కానీ మీరు ఇంకా తక్కువ చేయొచ్చు, 1,800, 1,500 అక్కడ వరకు కూడా మీరు ఖర్చు చేయొచ్చు. ఆ తర్వాత కరెంటు బిల్ వచ్చేసి 300 రాశాను. 300 కానీ రాశాను కానీ మీరు 250, 230, 220 కూడా మీరు కరెంటు బిల్లును సేవ్ చేయొచ్చు. ఆ తర్వాత వెజిటేబుల్స్ అయితే 300 రాశాను. మీకు ఇష్టం ఉంటే 200, 250 కూడా ఖర్చు చేయొచ్చు. అంటే నేను అన్ని ఎక్కువనే రాస్తున్నా, తక్కువేం రాయట్లేదు, ఎక్కువ రాస్తున్నా. ఎందుకంటే నా బడ్జెట్ ప్రకారం నేనైతే ఇంత అని చెప్పి మీరు రాస్తున్నాను. కానీ మీ బడ్జెట్ ప్రకారం మీరు ఇంతవరకు సేవింగ్ చేసుకోవచ్చు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఇంకా తక్కువ చేసి మీరు మెయింటైన్ చేయొచ్చు. అప్పుడు ఇంకా ఎక్కువ మిగులుతాయి మనీ. ఆ తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడ నేనైతే పెట్రోల్కు రాశాను. పెట్రోలు మనం బయట ఎప్పుడైనా గప్చుపు తినాలనుకుంటే వాటికి 500 రాశాను. నాన్ వెజ్కి వచ్చేసి 400 రాశాను. ఆ తర్వాత మనకు సేమ్ జ్వరం వచ్చినా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాటి కోసం ఒక 400 రాశాను. ఆ తర్వాత 400 ఇంకా ప్లస్ ఇంకా అలాంటివి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, సడన్గా ఏదన్నా జ్వరం వచ్చింది, గోళీలు అవన్నీ కావాలన్నా కూడా మనకు ఒక 400. అంటే ఎవ్రీ మంత్ అయితే మనకు జ్వరాలు అయితే రావు కదా, అవి మనకు లెస్ అవుతాయి. ఒక మంత్ ఎక్కువ ఒక్కొక్క మంత్ 400 రూపాయలు ఖర్చు అయినా నెక్స్ట్ మంత్లో అయితే ఖర్చు కావు. మనం ఎప్పుడు బయట ఫుడ్ తినము, అవన్నీ కూడా మనం లెస్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాస్ వచ్చేసి నెలకు ఒకసారి మనం అయితే యూజ్ చేయము, 2 నెలలకు ఒకసారి మన గ్యాస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇద్దరే ఉంటారు కాబట్టి. అక్కడ నేను 1,000 రూపాయలు వేశాను. గ్యాస్ రేట్ ఎంతో మీకు తెలుసు కదా, 900 ఉన్నాయి. అక్కడ కూడా నేను 100 రూపాయలు ఎక్కువనే వేశాను. ఇవన్నీ కూడా నేను ఎక్కువ వేశాను. మీరు ఇంకా తక్కువ చేసుకోవచ్చు, అంటే మీ ఆదాయాన్ని బట్టి, అంటే మీ ఖర్చులను బట్టి మీరు ఇంకా తక్కువ చేసుకోవచ్చు. గ్యాస్ దగ్గర తక్కువ చేసుకోవచ్చు, సరుకుల దగ్గర తక్కువ చేసుకోవచ్చు, అన్నిటి దగ్గర 100 రూపాయలు తక్కువ చేసుకున్నా కూడా చాలా ఇంకెక్కువ మనీ మిగులుతుంది. కానీ నేను ఎక్కువనే పెట్టి నేను ఇక్కడైతే అన్నీ కూడా ఎక్కువ పెట్టే నేను యాడింగ్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అన్నీ ఎక్కువ పెట్టే నేను యాడింగ్ చేస్తున్నాను. చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 9,900 రూపాయల వరకు మనకైతే ఖర్చు అయ్యింది. అంటే 20,000 శాలరీ ఉన్న వాళ్ళకు ఇద్దరే ఉంటే 9,900 రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పి నేనైతే రాశాను. ఎక్కువ పెట్టాను, అన్నిటికి కూడా నేను ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. పెడితే ఎట్లుంటుంది అనేది నేను చూపించిన. ఒకవేళ మీరు సరుకుల దగ్గర 2,500 రాశాను కదా, అక్కడ మీరు 1,800, 1,500 ఖర్చు చేసిన, పెట్రోల్ దగ్గర లేదా వెజిటేబుల్స్ దగ్గర లేదా
బయట ఫుడ్లు అవాయిడ్ చేసినా, లేదా గ్యాస్ దగ్గర, లేదా మనం బయట మనము జ్వరాలు ఎప్పుడైతే రావు కదా వాటికోసం నేను 400 రాసినా, అక్కడ మీరు ఒక 200 ఖర్చు చేసినా, అంటే మీరు ఆరోగ్యంగా తింటే, ఆరోగ్యంగా ఉంటే ఒక 200 ఖర్చు, అట్లా చేసినా కూడా మీకు ఇంకెంత సేవింగ్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను అలాగే వేస్తే నాకు 9,900 అయితే ఖర్చు అవుతున్నాయని రాశాను. ఒకవేళ మీరు అట్లా అన్నిట్లో కొద్ది కొద్ది కట్ చేస్తారనుకోండి, 800 మనం కట్ చేసాము, 800 కట్ చేస్తే మనకు ఎంత అంటే మనం 800 వరకు నేను కంట్రోల్ చేశాను అందులో. అంటే మీరు ఇంత చేసుకోవచ్చు, సరుకుల దగ్గర ఎన్ని కట్ చే 1500 కట్ చేసినా కూడా మీకు ఎంత మిగులుతుందంటే, ఈ విధంగా చేయడం వల్ల మనకు 8,000 వరకు, అంటే నేనైతే ఇక్కడ తీసేస్తున్నాను చూడండి, ఈ విధంగా తీసేయడం వల్ల మనకైతే 8,000 వరకు, 8,100 అట్లా అయితే మనకు మిగులుతాయి. ఎందుకు నేను గ్రౌజరీ అంటే మనము సరుకులలో నేను 2,500 వేసాను, ఇద్దరికి 2,500 ఎక్కువ, 1,200-1,500 కన్నా ఎక్కువ ఖర్చు కానీ కావు, అక్కడ 1,000 మనము లెస్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ నేను అన్ని కట్ చేయంగా, అంటే నేను ఖర్చులు చేయంగా నాకైతే 8,000 శాలరీకి మొత్తము మనకైతే మిగిలింది, అంటే నేను కట్ చేయంగా మిగిలింది 8,000 వరకు మనకైతే ఖర్చులు పోగా ఎంత మిగులుతుంది అనేది చెప్తాను. ఇప్పుడు 20,000 శాలరీ, 8,000 మనకైతే ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు ఎంత మిగులుతుంది, మన చేతులు ఎంత ఉంటుంది అంటే చూద్దాం, 12,000 మిగిలింది. అంటే 20,000 శాలరీలు, అందులో 8,000 ఖర్చు చేసుకున్నాం, 12,000 అయితే మిగిలింది. అయితే ఈ 12,000 మనము ఎట్లా సేవింగ్ చేయాలి అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను 12,000 రాశాను, మన 12,000 రాశాను, కానీ ఒక 2,000 నేను పక్కనైతే పెడుతున్నాను, లేదు అనుకుంటే 3,000 మీ ఇష్టం, ఇద్దరే ఉంటారు కదా. నేను అన్నిటికీ తీసాను, ఎందుకంటే మన ఫుడ్కు తీసాను, ఫ్రూట్స్కు తీసాను, వెజిటేబుల్స్కు తీసాను, చికెన్కు తీసాను, దాంతోపాటు మనము జ్వరాలు వస్తే వాటికి తీసాను, బయట ఫుడ్లోకి వస్తే అన్నీ కూడా తీసిన తర్వాత కూడా మన ఇంట్లో ఎప్పుడైనా ఆపాద ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ ఇంకేమన్నా ఎమర్జెన్సీ వస్తే అప్పుడు వాటి కోసం నేను ఒక 2,000-3,000 అయితే మన ఇంట్లో పెట్టుకోవాలి. అవి తీయంగా నాకైతే 9,000 మిగిలినాయి. అంటే నేను 3,000 పక్కన పెట్టిన, మీకు ఇష్టం ఉంటే 2,000 పక్కన పెట్టుకున్నా పర్వాలేదు, మీకు ఇంతవరకు మేము పక్కన పెట్టగలుగుతామంటే 2,000 పక్కన పెట్టినా కూడా మనకు 10,000 మిగులుతాయి. ఇప్పుడైతే నేను 3,000 పక్కన పెట్టాను కాబట్టి 9,000 మిగిలినాయి. అయితే వీటిని మనం ఎట్లా సేవింగ్ చేయాలి, చిట్టి రూపంలో కానీ, లేదా పిగ్గీ బ్యాగ్లో కానీ, లేదా లేడీస్ దగ్గర చిట్టీ లేయడం కానీ చేయాలి. ఇక్కడ నేను 2,000 పక్కన పెట్టి 10,000 ఇక్కడైతే నేను యాడ్ చేశాను మంత్లీ. అప్పుడు 12 ఈ 10,000 మనము యాడ్ చేస్తే ఎంత అవుతుందో చూడండి, 1,20,000 మనకు మంత్లీ, అంటే ఇయర్లీ 1,20,000 సేవింగ్లో మన బ్యాంక్లో అయితే ఉంటాయి. కాబట్టి మనం ఎంత ఖర్చులు తగ్గిస్తే అంత పొదుపు అనేది పెరుగుతూ ఉంటుంది. మనం ఖర్చు చేసుకుంటూ పోతే పొదుపు అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు కానప్పుడు, అంటే పిల్లలు లేనప్పుడు, అంటే పిల్లలు పుట్టక ముందే మనము చిన్న చిన్నగానే మనం ఖర్చులు తక్కువ చేసుకోవాలి, పొదుపు ఎక్కువ చేసుకోవాలి. అప్పుడే మనకు ఇన్కమ్ అనేది ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, 20,000 శాలరీకి 1 ఇయర్లో 1,20,000 మనకైతే బ్యాంకులో ఉంటాయి. ఈ విధంగా మీరు మీ 10,000 50,000, 20,000 1,20,000 మనమైతే సేవింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరైతే ఫ్యామిలీ చిన్నగా ఉన్నప్పుడే ఈ విధంగా సేవింగ్ చేసుకున్నారనుకోండి, పిల్లలు అయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒక్క అప్పు చేయకుండా, ఎవరిని చేచా పడగకుండా మనం లైఫ్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.